ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం జనసేన తెలుగుదేశం కలిసి పనిచేస్తాయా పని చేయాలా ఇది ఇప్పుడు ప్రజల మధ్య జరుగుతున్నటువంటి టాక్ ఇది ఎందుకని ఇలా ఆలోచిస్తున్నారు అంటే అందరికీ ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఇవాళ జగన్ని ఏ ఒక్క పార్టీ కూడా ఓడించలేదనే కంక్లూషన్కి వచ్చినట్టుగా కనపడతా ఉంది అది ఆ ఆలోచనే ఇవాళ ఇటువంటి టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలనేటువంటి భావన చర్చల్లోకి రావటం మొదలైంది అయితే ఈ పరిస్థితులు ఇంకా రెండు సంవత్సరాలు ఉంటాయా అంటే చెప్పలేం జగన్ రోజు రోజుకి బలహీనపడుతున్నాడు రాజధాని వివాదం బాబాయి హత్య వివాదం భీమ్లా నాయక్ వివాదం సినిమా టికెట్ల వివాదం అంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రజలు ఒక్కొక్క సెక్షను అసంతృప్తికి గురవుతున్నారు వెరసి వివాదాల జగన్గా మారిపోయాడు కాబట్టి వాళ్ళున్న పరిస్థితులే ఇరవై ఇరవై నాలుగుకి ఉంటాయని చెప్పలేము అలానేని పొత్తుల ఆలోచన ఇవాళ సమయం కాదనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఎవరు తీసుకొస్తున్నారు ఈ ఆలోచన ప్రధానంగా అంటే టీడీపీ సర్కిల్స్ నుంచి ఎక్కువగా వస్తూ ఉంది ఎందుకంటే ఒక సంవత్సరం ఆగితే జనసేన బలపడితే అప్పుడు నిజంగా ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే జనసేనకి తగినన్ని సీట్లు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడే కనుక జనసేనను ఒప్పించేసి ఒప్పందం చేసుకునేటట్టయితే నంబర్ వన్ పార్టీగా టీడీపీ ఉండొచ్చు అనేటువంటి ఆలోచన టీడీపీని బలపరిచే మేధావుల్లో బాగా ఉంది చంద్రబాబు నాయుడు ఆ దిశగా మేధావుల్ని లేకపోతే చర్చ కార్యక్రమాన్ని ఇనీషియేట్ చేసినట్టుగా కనపడతా ఉంది కానీ వాస్తవానికి జనసేనకి ఇది నష్టం తప్పితే లాభం కాదు ఎందుకంటే జనసేన ముందు బలపడాలి బలహీనంగా సంప్రదింపులకు వెళ్ళారనుకో బలవంతుడు నాచురల్గా వా కింద వాడిని చూస్తాడు చూస్తాడా నువ్వెప్పుడు సమానమైన స్థాయిలో చేతులు ఇవ్వలేనప్పుడు అప్పుడు బలహీనుడికి నష్టం జరుగుతుంది కావాల్సింది ఏంటంటే జనసేన ఈరోజు ఈరోజు జనంలో జనసేనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడతా ఉంది దాన్ని పూర్తిగా నిర్మాణపరంగా మల్చు మలుచుకోవటానికి కావలసినటువంటి ఈ కార్యక్రమాలు ఈ ఒక్క సంవత్సరం పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉంది అన్ని జిల్లాల్లో సమీస్ మీటింగులు పెట్టుకోవటం నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవటం ప్రజాస్పందనకి అనుకూలంగా కార్యక్రమాలు తీసుకోవటం ఇవన్నీ చేసి అంత తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఏం పరిస్థితుల్లో ఉంటుందో పరిస్థితులు ఏంటో అప్పుడు అంచనా వేసుకుంటే అప్పుడు జనసేన బలమేంటో తెలుస్తుంది ఇప్పుడు కనుక పొత్తుల కోసం వెళ్ళేటట్టయితే జనసేనకి నష్టం తప్పితే లాభం జరగదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు అటువంటి ఆలోచన రావటం మంచిది కాదు పవన్ కళ్యాణ్ దీని మీద అంతకుముందు కూడా ఒకసారి క్లారిఫికేషన్ ఇచ్చాడు ఎవరు కూడా పొత్తుల గురించి మాట్లాడొద్దు అని చెప్పి చెప్పాడు ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే తనకు కూడా ఇదే ఆలోచన ఉంది కాబట్టి కాబట్టి ఇరవై ఇరవై రెండులో పొత్తులను గురించి మాట్లాడటం అనేది తప్పు అప్పుడు ఒకవేళ పరిస్థితులు ఎలా మారుతాయి అప్పుడు జనసేన ఒంటరిగా జన్ జగన్ ఎదుర్కోగలదా లేదా అప్పుడున్న బలాబలాలను బట్టి అంచనా వేసుకొని అప్పుడు ఆ విషయం ఆలోచించవచ్చు కానీ ఇప్పుడు మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు కాబట్టి జనసేన టీడీపీ కలిసి పోటీ చేయటం మంచిది అనే భావన ఏదైతే ఉందో అది ప్రస్తుతం మనసుల్లో నుంచి తొలగించేసుకోవటం మంచిది ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి